కేంద్ర ప్రభుత్వం బీజేపీ తెచ్చిన మూడు వ్యవసాయ నల్ల చట్టాలు విద్యుత్ సవరణ బిల్లులు ఉపసంహరించుకోవాలని జరగబోయే ఎన్నికల్లో బీజేపీకి గట్టి బుద్ధి చెప్తామని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు టి సాగర్ తెలిపారు. కరోనా కష్టకాలంలో ప్రజలను పట్టించుకోలేదని బీజేపీ ప్రభుత్వం కరోనా సందర్భంగా పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెంచి ప్రజలపై భారాలు వేస్తుందన్నారు. ఇదెక్కడి న్యాయమని బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే నాయకులపై దాడులు దౌర్జన్యాలు దేశద్రోహం కేసులు నమోదు చేస్తున్నారని అన్నారు. చైనా దేశంలో 100 పడకల హాస్పిటల్ 100 రోజుల్లో ఏర్పాటు చేసిందని అన్నారు. మన దేశంలో కేరళ రాష్ట్రం కరోనాను కట్టడి చేసిందని ప్రైవేట్ హాస్పిటల్స్ ను ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని అన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ కార్మిక చట్టాలను 44 కోడ్లను 4 కోడులుగా మార్చి పెట్టుబడిదారులకు అనుకూలంగా చట్టాలు మారుస్తూ కార్మికుల కడుపును కొడుతున్నారని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సిపిఎం సీనియర్ నాయకులు పెద్ది వెంకట్రాములు మాట్లాడుతూ వ్యవసాయ కూలీలకు ఉపాధి కూలీలకు ఇప్పటివరకు బిల్లులు సకాలంలో చెల్లించలేదు. ఉపాధి పనిచేసే సమయంలో సరైన ఏర్పాట్లు లేకపోవడం వలన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఉపాధి కూలీ పని వేల కోట్ల రూపాయల ప్రభుత్వం తప్పుడు లెక్కలు చూపిస్తూ దేశ ప్రజల్ని మోసం చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్మూరు సిపిఎం పార్టీ కార్యదర్శి పి వెంకటేష్, సిపిఎం పట్టణ కార్యదర్శి కూతాడి ఎల్లయ్య, నాయకులు టి భూమన్న, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు బొట్ల రాజు, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి గంగాధర్, ఎస్ఎఫ్ఐ ఆర్మూర్ కార్యదర్శి నాగరాజు, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అనిల్, బొర్ర నాగరాజు, ఎండి నవీన్, సాయిలు, గంగాధర్ శర్మ, జవహర్ రవి, బహదూర్ సింగ్, సురేందర్, వీణా, సుజాత తదితరులు పాల్గొన్నారు. ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు, ఆయన తింటారు, ఆకలి చావులు ఉండదు. మరి ఆ పని చేయలేదు. ఒకవేళ వాళ్ళు అదే ఇచ్చినట్టుంటే వాళ్ళ దగ్గర మురుగుతున్నటువంటి బియ్యం అయిపోతాయి. అయిపోయిన తర్వాత మళ్ళీ రిక్వైర్మెంట్ ఉంటుంది, అవసరం ఉంటుంది. అవసరం ఉన్నప్పుడు రైతులు పొలాలు వేస్తారు, పంటలు పండిస్తారు, రోడ్లు తీస్తారు, ఇతర ధాన్యాలు తీస్తారు, అపరాలు తీస్తారు. ఇవన్నీ తీసిన తర్వాత వాటికి కూడా పెట్టుబడి ధర లభించే అవకాశం ఉంటుంది. వ్యవసాయ రంగం రోజు రోజు దినేంద్ర అభివృద్ధి చెందుతుంది. అది కాకుండా కార్పొరేట్ సంస్థలకు కట్టగట్టాలనే కుట్రతోనే ఈ వరి ఎక్కిస్తే ఉరి అని చెప్పి కేసీఆర్ గారు 9 రోజుల ఢిల్లీ పర్యటన తర్వాత చెప్పినటువంటి ఆలోచన మనకు ఇచ్చేస్తాం. మేము ఒడ్లు కొంటాం, అది కొంటాం, కోటి ఎకరాలకు నీరు ఇస్తామని అన్నాడు. తెలంగాణ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని, పుట్టుక నుంచి పెళ్లి వరకు అండగా నిలుస్తున్న మహానాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ అని కోదాడ అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే శ్రీ బొల్ల మల్లయ్య యాదవ్ తెలిపారు. గురువారం కోదాడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మునగాల మండలానికి చెందిన 30 మంది కళ్యాణలక్ష్మి షాది ముబారక్ లబ్ధిదారులకు 30,03,480 రూపాయల విలువైన చెక్కులను మరియు ముఖ్యమంత్రి సహాయనిధి 10 మంది లబ్ధిదారులకు 2,15,500 రూపాయల విలువైన చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద ఆడబిడ్డల పెళ్లికి కళ్యాణలక్ష్మి పథకం ద్వారా 1,116 రూపాయలు అందజేసి మేనమామగా వారి గుండెల్లో నిలిచారని అన్నారు. పుట్టగానే కేసీఆర్ కిట్ అందించి పెళ్లి సమయంలో కళ్యాణలక్ష్మి చెక్కును అందజేసిన సీఎం కేసీఆర్ని గుండెల్లో పెట్టుకుంటారని ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ అన్నారు. గతంలో ఏ సర్కార్ పేదింటి ఆడబిడ్డలను ఆదుకోలేదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి పథకం వెనుక మానవీయ కోణం ఉంటుందని అన్నారు. షాది ముబారక్ కార్యక్రమాన్ని మొదలుపెట్టి విజయవంతంగా 7 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తుంది. దాంట్లో భాగంగానే అర్హత కలిగిన ప్రతి ఒక్కళ్ళకి ప్రభుత్వం నుంచి పెళ్లి చేసుకున్న ఆడబిడ్డకి 1,116 రూపాయలు కళ్యాణలక్ష్మి పథకం ద్వారా ఇచ్చే క్రమంలో ప్రతి నెల పెళ్లి చేసుకున్న వాళ్ళందరికీ కూడా చెక్కులు అన్ని మండలాల వారీగా నియోజకవర్గ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ జరుగుతూ ఉంది. ఆ క్రమంలోనే మునగాల మండలంలో ఈరోజు 30 మంది లబ్ధిదారులకి కళ్యాణలక్ష్మి చెక్కులు రావడం జరిగింది. అన్ని గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా త్వరితగతిన దరఖాస్తులను కూడా పూర్తి చేసి వివాహమైన దాదాపుగా 1-2 నెలల లోపలనే కళ్యాణలక్ష్మి ద్వారా ఆర్థికంగా కూడా ప్రభుత్వం ఉపయోగపడుతూ ఉంది. నూతనంగా పెళ్లి చేసుకున్న ఆడబిడ్డలకందరూ కూడా 12 పాప పిల్లలతోని బంగారు భవిష్యత్తు ఉండాలని చెప్పేసి, రేపటి భవిష్యత్తులో ఈ బంగారు తెలంగాణ తీర్చిదిద్దటంలో స్త్రీ కీలకం కాబట్టి ఈ సుమంగా సుభిక్షంగా ఉన్నప్పుడే ఈ రాష్ట్రం దేశం బాగుంటుంది కాబట్టి స్త్రీ పట్ల
మమకారంతో ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేస్తుంది. దాంట్లో భాగంగానే ఈ కళ్యాణ లక్ష్మి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులందరూ కూడా రేపటి భవిష్యత్తులో తెలంగాణ పార్టీకి ప్రభుత్వానికి ఆశీర్వదించి అండగా ఉండాలని చెప్పేసి కోరుతాం. వృద్ధ దంపతులను ఆదుకోండి అని వచ్చిన వార్తకు పందిరి ఫౌండేషన్ చైర్మన్ పందిరి నాగిరెడ్డి మరియు సలహాదారులు ఎస్ఎస్ రావులు స్పందించారు. కోదాడ నియోజకవర్గం మునగాల మండలం బారాకల్గూడెం గ్రామంలో కీర్తిశేషులు విశ్రాంత ప్రధానాచార్యులు వైవిరెడ్డి 89వ జయంతి వేడుకల్లో భాగంగా శుక్రవారం జిల్లేపల్లి లచ్చయ్య ఎల్లమ్మ దంపతులను వారి గృహంలో కలిసి నిత్యవసర సరుకులు కూరగాయలు అందజేశారు. ఈ సందర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ భవిష్యత్తులో కూడా ఈ కుటుంబానికి ఆరోగ్యపరమైన విషయాలలో సహాయం అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు షాముల్, ఫౌండేషన్ సభ్యులు నాగేశ్వరరావు, గ్రామస్తులు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఎల్లయ్య ఆరోగ్యం కోసం, ఎల్లమ్మ అదేవిధంగా లచ్చయ్య వాళ్ళ కుటుంబానికి మా ఫౌండేషన్ తరఫున, పందిరి ఫౌండేషన్ తరఫున తప్పకుండా ఇలాంటి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా మా సొంత ఖర్చులతోటి మా చేత నేను సహాయ సహకారాలు అందిస్తాము. అదేవిధంగా లచ్చయ్యకు వచ్చినటువంటి అనారోగ్య సమస్య ఏదైనా ఉంటే దాన్ని కూడా హాస్పిటల్లో చూపించడానికి ప్రయత్నం చేస్తాము. అదేవిధంగా ఇలాంటి విషయాలు ఏదున్నా కానీ మన బరాకగూడెంలో మన శామ్యుల్ ఉన్నాడు. శామ్యుల్ గారికి చెప్పండి, మీరు ఏ విషయాలు అని చెప్పండి, తప్పకుండా నాకు చెప్తే మీ అందరికీ అందుబాటులో ఉంటాం. మీ సహాయ కావాల్సినటువంటి మాకు చేతనైన మాకు తోసిన సహకారాలు మా మిత్రుడు మా ఫౌండేషన్ వైస్ చైర్మన్ శ్రీనివాసరావు గారు, అదేవిధంగా మా మిత్రులు అందరం కలిసి ఇలాంటి కార్యక్రమాల్లో భాగస్వాములం అవుతూ మాకు చేతనైన ఇతోదిక సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి తెలియజేస్తూ మన లత్తయ్య ఆరోగ్యం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకా కొన్ని కాలాల పాటు జీవించాలని చెప్పి కోరుకుంటూ, ఇలాంటి సేవా భాగ్యానికి అవకాశం ఇచ్చినటువంటి ఎల్లమ్మ లత్తయ్యలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. గ్రామ పెద్దలు శామ్యుల్ గారికి, మా మిత్రుడు అదే శ్రీనివాసరావు గారికి, నాగేశ్వరరావు గారికి, వెంకటేశ్వర్లే కదా వారికి, ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కరిస్తాను. హలో, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. మళ్ళీ కలుస్తామ్మా నేను. మీరు చూస్తున్నది ఇది ఏ సర్కస్ ఫిట్ కాదు. ఒక విద్యుత్ లైన్ మ్యాన్లకు 44 కేవీ విద్యుత్ వైర్ తగిలి ఫోల్ నుంచి కింద పడిన సంఘటన అనంతపురం జిల్లా పెనుగొండలో చోటు చేసుకుంది. పెనుగొండలో మున్సిపల్ సిబ్బంది అయిన ప్రసాద్ అనే కాంట్రాక్టర్ సిబ్బంది రోజు విద్యుత్ పోల్ ఎక్కి విద్యుత్ దీపాలను అమరుస్తూ ఉంటాడు. ఈ నేపథ్యంలో రోజువారీగా ఈ రోజు ఉదయం కూడా విద్యుత్ స్తంభం ఎక్కి ప్రధాన సర్కిల్లో విద్యుత్ దీపాలు అమరుస్తుండగా ఉన్న ఫలంగా విద్యుత్ జ్యూస్ సప్లై రావడంతో స్తంభంపై నుండి కిందకి పడ్డాడు. పడిన వెంటనే చుట్టుపక్కల వారు అతన్ని పక్కకు తీసుకుని వచ్చి హాస్పిటల్ కి తరలించారు. వెంటనే వైద్య చికిత్స అనంతరం అనంతపురంకు తరలించారు. వీధి దీపాలు అమరుస్తుండగా ఉన్న ఫలంగా విద్యుత్ వచ్చిందనే ఆశాపుర కిందికి పడినట్లుగా అక్కడున్న స్థానికులు పేర్కొంటున్నారు. వెంటనే మున్సిపల్ సిబ్బంది అక్కడికి చేరుకుని హుటాహుటిన అనంతపురం హాస్పిటల్ కి తరలించారు. వైద్యులు మాత్రం ప్రాణాపాయం ఏమీ లేదని వారి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. ఏ జిల్లా
తగిలరా తగిలరా పా చెప్తే అప్పుడు ఎవరు ఆన్ చేశారని చెప్తే కదా నేను ఆన్ కానీ కొనికి కరెంట్ ఆయన ఇంకా చెప్పచ్చు నీళ్ళు తాపతాయా ఆ వైర్ పట్టేసింది వైర్ ఎట్లా పట్టేసింది ప్రజలు ప్రయాణికులకు అనుగుణంగా ఆర్టీసీ సేవలు ఉంటాయని ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారక తిరుమలరావు పేర్కొన్నారు. అనంతపురం జిల్లా పెనుగొండ బస్టాండును ఆర్టీసీ ద్వారక తిరుమలరావు పరిశీలించారు. ఆర్టీసీ డిపో బస్టాండ్ సమస్యలపై ప్రజలు ప్రయాణికులు ప్రజా సంఘాల నాయకుల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. అనంతరం ఆయన విద్యుత్ ఫోల్ ఎక్కి విద్యుత్ దీపాలను అమరుస్తూ ఉంటాడు. ఈ నేపథ్యంలో రోజువారీగా ఈ రోజు ఉదయం కూడా విద్యుత్ స్తంభం ఎక్కి ప్రధాన సర్కిల్లో విద్యుత్ దీపాలు అమరుస్తుండగా ఉన్న ఫలంగా విద్యుత్ జ్యూస్ సప్లై రావడంతో స్తంభంపై నుండి కిందకు పడ్డాడు. పడిన వెంటనే చుట్టుపక్కల వారు అతన్ని పక్కకు తీసుకుని వచ్చి హాస్పిటల్కి తరలించారు. వెంటనే వైద్య చికిత్స అనంతరం అనంతపురంకు తరలించారు. వీధి దీపాలు అమరుస్తుండగా ఉన్న ఫలంగా విద్యుత్ వచ్చిందనే ఆశాపుర కిందికి పడినట్లు అక్కడున్న స్థానికులు పేర్కొంటున్నారు. వెంటనే మున్సిపల్ సిబ్బంది ఆసుపత్రికి చేరుకుని హుటాహుటిన అనంతపురంకి తరలించారు. వైద్యులు మాత్రం ప్రాణప్రాయం ఏమీ లేదని వారి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. రెండు రోజుల పాటు జిల్లా పర్యటనలో భాగంగా ఇప్పటికి 5 రూపాయలు చూడటం జరిగింది. హిందూపూర్, కదిరి, అనంతపూర్, ధర్మవరం, ఇప్పుడు పెనుగొండ కూడా రావడం జరిగింది. ముఖ్యంగా ప్రయాణికులకి ఇటువంటి సౌకర్యాలు ఎలా ఉన్నాయి అనే విషయం తెలుసుకోవాలని, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సదుపాయాలు ఎలా ఉన్నాయో ఇన్స్పెక్ట్ చేయాలని చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ ఒక విధంగా చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే ఇక్కడ దిగుతున్న చాలామంది ప్రజలు ప్రయాణికులు రెడీగా ఉన్నట్టుగా వచ్చి సమస్యల వెళ్ళువ ఫలానా ఫలానా ఉంది, ఫలానా ఇక్కడ ఇబ్బంది ఉంది, ఫలానా ఇబ్బంది ఉంది అని చెప్పారు. అన్నిటి కూడా మేము పరిశీలిస్తాము. ముఖ్యంగా కొన్ని లాంగ్ డిస్టెన్స్ బస్సుల గురించి చెప్పారు. అదేవిధంగా కొన్ని బస్సులు లోపలికి రావట్లేదు, ఇక్కడ బయట నుంచి బయట హైవేలో వెళ్ళిపోతున్నాయని చెప్పారు. ప్రయాణికులకు ఇబ్బంది ఉందని చెప్పారు. ఇంకా అదేవిధంగా కొంత ఇక్కడ క్లీన్లీనెస్ గురించి, ఇక్కడ కొంత దోమలు అయ్యి వస్తున్నాయి, ప్రజలకు ఇబ్బందులు ఉందని చెప్పారు. ఇవన్నీ విషయాలు కూడా ఇంకా వాళ్ళు కొన్ని వినతి పత్రాలు అలా ఇచ్చారు. అన్నీ కూడా స్టడీ చేసి ఏ విధమైన ఇబ్బంది లేకుండా ప్రయాణికులకి ఎక్కువ సౌకర్యంగా ఉండే విధంగా మా బస్ స్టేషన్స్ కానీ మా బస్ సర్వీస్ అన్నీ కూడా ఆ విధంగా చేయడం జరుగుతుంది. ఇప్పటికే మేము కరోనా సందర్భంగా ఆ నేపథ్యంలో ప్రతి బస్సుని కూడా కనీసం 2 సార్లు డిజిన్ఫెక్షన్ చేసి, అంటే శానిటైజ్ చేసి మాత్రమే బస్సుని మేము బయటకు పంపిస్తూ ఉన్నాం. అదేవిధంగా కొన్ని అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం కొత్త చెరువు మండల ప్రధాన కూడలినందు రోడ్డు మరమ్మతుల నిమిత్తం శ్రమదాన కార్యక్రమం సందర్భంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అక్టోబర్ 2వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు కొత్త చెరువుకు విచ్చేయుచున్నారు. అందుకోసం కొత్త చెరువు మెయిన్ రోడ్డు నందు ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు పీఏసీ సభ్యులు శ్రీ చిలకం మధుసూదన్ రెడ్డి మరియు జిల్లా అధ్యక్షులు శ్రీ టీసీ వరుణ్, ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు శ్రీ పత్తి చంద్రశేఖర్, రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కార్యదర్శి శ్రీ భవానీ రవికుమార్, జిల్లా ఉపాధ్యక్షులు అంకె ఈశ్వరయ్య, శ్రీ అబ్దుల్ మరియు రాష్ట్ర కార్యదర్శి శ్రీ తాతం శెట్టి నాగేంద్ర మరియు కార్యక్రమాల కార్యనిర్వహణ కార్యదర్శి శ్రీ సురేష్ తదితరులు పాల్గొన్నారు. కొత్త చెరువుకు 2వ తారీఖు గాంధీ జయంతి రోజు పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు. ఆయన ఇక్కడికి వచ్చి ఈ యొక్క కొత్త చెరువులో శ్రమదాన కార్యక్రమం చేయాలని చెప్పేసి ఒక దృఢ నిశ్చయంతో ఇక్కడ ప్రోగ్రాం నిర్ణయించడం జరిగింది. దానికోసం మా పార్టీ ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఆ ప్రెస్ నోట్ చూసిన తర్వాత జిల్లాలోని యంత్రాంగం అంతా కూడా పుట్టపర్తి నియోజకవర్గం మీద దృష్టి పెట్టి ఈ రోడ్లన్నీ కూడా తాటి రోడ్లు బాగా వేస్తూ ఉన్నారు. చాలా సంతోషపడదగిన విషయం.
మేము కూడా దీన్ని ఆహ్వానిస్తాం. అదే విధంగా కుటనేపర్తి నియోజకవర్గం మొత్తం అనంతపురం జిల్లాను అదే రాష్ట్రం అంతా కూడా వేస్తామంటే మా యొక్క అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు మొత్తం పర్యటించేకి సిద్ధంగా ఉన్నాడు. పర్యటిస్తారు కూడా ఒకటే చెప్తా ఉన్నాం, మేము ఎక్కడ పోతామంటే అక్కడ రోడ్లు రిపేర్ చేస్తున్నారు. కాబట్టి మా యొక్క జనసేన పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఏదైనా ఒక ఇష్యూ మీద నిర్ణయం తీసుకుంటుందో ఎలా ఉంటుందో వైఎస్ఆర్ పార్టీ వారికి వాళ్ళ యొక్క ముఖ్యమంత్రి గారికి వారి ప్రభుత్వానికి బాగా తెలిసి వచ్చింది. ఇదే విధంగా చెప్తా ఉన్నాం, మీరు మా యొక్క ఈ యొక్క మీటింగ్కి అవాంతరాలు కలిగించాలని చూస్తున్నారు. ఎక్కడ చూసినా ఎక్కడ పడితే అక్కడ, కానీ ఎవరు కూడా ఇక్కడ మా కార్యకర్తలు కానీ ఎవరు కూడా భయపడే పరిస్థితులు లేరు. మీరు ఎన్ని అవాంతరాలు సృష్టించినా ఏమి చేసినా 2వ తారీఖు పుట్టపర్తి నియోజకవర్గం కొత్త చెరువుకి మా పవన్ కళ్యాణ్ గారు తప్పక వస్తారు, వచ్చి ఇక్కడ శ్రమదాన కార్యక్రమంలో పాల్గొంటారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పాల్గొని రాష్ట్ర వ్యాప్తంగా కూడా మిగతా రోడ్లన్నీ కూడా వేయించదంగా మా యొక్క పవన్ కళ్యాణ్ గారు నిద్రపోరు, మిమ్మల్ని నిద్రపోండిరు. అందుకు ఒకటే చేత ముందే సమాయత్తం కానీ మీరు, ఎందుకంటే మేము ఒక ఇష్యూ పట్టుకుంటే మా పవన్ కళ్యాణ్ గారు ఆ ఇష్యూ క్లియర్ అవుతుందని చెప్పేసి ప్రజలకు బాగా తెలుసు. ఇప్పుడు అడిగాపేము ఇక్కడ ఆటో డ్రైవర్ను కూడా, ఏమ్మా బాబు ఈ రోడ్డు వేస్తున్నారు కదా ఎలా ఉంది అన్నాం. సార్ పవన్ కళ్యాణ్ గారు పుణ్యాన ఈ రోడ్డు వేస్తూ ఉన్నారు, ఇంతకన్నా మాకు సంతోష తగ్గ విషయం ఏముంది సార్. ఇంకా ఆయన వచ్చి మొత్తం రోడ్లన్నీ విజిట్ చేస్తే బాగుండదు సార్, అన్ని రోడ్లు కూడా బాగుపడతాయి రాష్ట్ర వ్యాప్తం కూడా, మీ మంచి పుణ్యం కట్టుకున్నారు సార్, మిగతా రోడ్లు కూడా వేయించారని చెప్తా ఉన్నారు. తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు అన్ని రోడ్లు వీలైనంత ఎక్కువ రోడ్లు కూడా విజిట్ చేస్తారు, విజిట్ చేసి ఆ రోడ్లని బాగుపడేకి ఆయన ప్రయత్నం చేస్తారు. కాబట్టి హిందూపురం మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ ఇంద్రజా అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో అధికార అవినీతిపై స్వపక్ష సభ్యులు విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా కమిషనర్ వెంకటేశ్వరరావు మున్సిపల్ కౌన్సిలర్లతో ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశంలో తొలత అజెండాలో కనబరిచిన సారాంశంను అధికారులు వివరించారు. అంతలోనే 33వ వార్డు వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ శివ అధికారులు అవినీతిపై వేర్చుకుపడ్డారు. అవినీతి రహిత పరిపాలన సాగిస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డికి మచ్చ తెచ్చే విధంగా హిందూపూర్లో కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి రాజ్యం ఏలుతుందని ఆరోపించారు. సబ్ రిజిస్టర్ కార్యాలయం, మండల రెవెన్యూ కార్యాలయం, మున్సిపల్ టౌన్ ప్లానింగ్ కార్యాలయంలో అవినీతి అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని, వీటిని అరకట్టాల్సిన బాధ్యత కౌన్సిల్ సభ్యులు తీసుకోవాలని ఆయన సూచించారు. అధికారుల అవినీతి అక్రమాలు అరికట్టడానికి తమ పూర్తి మద్దతు అంటూ కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించారు. ప్రజల చేత ఎన్నుకోబడ్డ కౌన్సిలర్లకు మున్సిపల్ కార్యాలయంలో ఏమాత్రం గౌరవం ఇవ్వడం లేదని, కొంతమంది అధికారులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని 24వ వార్డు వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ నాగేంద్ర ఆరోపించారు. హిందూపూర్ మున్సిపల్ కార్యాలయంలో ఉన్న టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ను వెంటనే బదిలీ చేయాలని చైర్పర్సన్ వైస్ చైర్మన్లకు వినతి పత్రం సమర్పించారు. మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు ప్రతిపక్ష కౌన్సిలర్లకు సమాచారం ఇవ్వకుండా ప్రభుత్వ కార్యక్రమాలు చేస్తారా అని టీడీపీ 6వ వార్డు కౌన్సిలర్ రమేష్ ఆరోపించారు. ఇలా వాడావేడిగా జరిగిన సర్వసభ్య సమావేశంలో అవినీతిని అరికట్టడానికి తగు చర్యలు తీసుకుంటామని చైర్పర్సన్ మున్సిపల్ కమిషనర్లు పేర్కొన్నారు. ఎక్కడైనా అవాస్తవం ఉందేసేసి మీరు భావిస్తే తప్పకుండా ఉన్నతాధికారుల చేత విచారణ జరిపించి చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. సపరేట్ గా మాట్లాడుతున్నాడే, అవినీతి ఎక్కడ జరిగినా కూడా మేము కూడా దాన్ని ఎదిరిస్తాము. అటుకుంటాం, నేను మాట్లాడకుండా సబ్జెక్ట్ నాకైనా ముందు నువ్వు మాట్లాడావు, ఎందుకంటే ఇదే కవర్ ప్లానింగ్ సంబంధించి ఆంధ్రజ్యోతి పత్రిక నేను క్లిప్పింగ్ కాలేదు. కానీ ఆ రోజు గురునాథ్ గేట్ పక్కన ఒక బిల్డింగ్ కట్టారు, దాన్ని ఆంధ్రజీ మెయిన్ విషయంలో వేశారు. ఆడది మాట్లాడాలని ఆ రోజు డిసైడ్ చేశారు. ఎందుకంటే ఇంత జరుగుతా ఉన్నా అక్కడక్కడ జరుగుతా ఉన్నా కూడా మరి ఆ టౌన్ ప్లానింగ్ అధికారులు మన అధికారులు నిద్రపోతున్నారని కూడా నేను ప్రశ్నిస్తాను. ఈ సందర్భంలో మరోసారి మీ తరపున కూడా నేను అధికారులను ప్రశ్నిస్తున్నాను, పారదర్శకమైన పరిపాలన అందించడానికి మేము కూడా కృషి చేస్తాం. కానీ ఏ ఒక్కరికి వద్దాస్ పలకడం లేదు. ఎవరు ఏ అధికారం అవినీతి పాల్పడినా తప్పకుండా మనం ఎండుకడతాం. అవినీతి రహితమైనటువంటి కౌన్సిల్ గా పేరు పొందాల్సినట్టుగా అందరినీ కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అనంతపురం జిల్లా హిందూపురంలోని ప్రధాన వీధి నానెప్ప నగర్లో కొన్ని నెలలుగా వీధి దీపాలు, వీధి రోడ్లు, డ్రైనేజ్ సమస్యలను ఎవరూ పట్టించుకోవడం లేదంటూ వైసీపీ నాయకులు మహిళలు రోడ్డుపై ధర్నా చేపట్టారు. హిందూపురంలోని ప్రధాన వీధి నానెప్ప నగర్లో కొన్ని నెలలుగా వీధి దీపాలు లేకపోవడంతో చోరీలకు పాల్పడుతున్నారని, ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా సీసీ ఫుటేజ్ అందించినా చోరీ కాబడిన సొమ్మును రికవరీ చేయడం లేదని, సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని, అదేవిధంగా వీధి రోడ్లు, డ్రైనేజీ సమస్యలను ఎవరూ పట్టించుకోవడం లేదంటూ వైసీపీ నాయకులు మహిళలు రోడ్డుపై ధర్నా ఆందోళన చేపట్టారు. అంధకారంలో ఉన్న నానెప్ప నగర్ను రక్షించాలంటూ మహిళలు, వైసీపీ, బీఎస్పీ నాయకులు నినాదాలు చేస్తూ దాదాపు 2 గంటల సేపు ధర్నా
చేస్తూ కమిషనర్ వెంటనే మాకు హామీ ఇవ్వాలని డిమాండ్ చేయగా కమిషనర్ ధర్నా వద్దకు వెళ్ళడానికి నిరాకరించడంతో పోలీసులు బలవంతంగా వైసీపీ నాయకులను అరెస్ట్ చేసి రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆ గాడి దగ్గరికి వచ్చేది అంతా ఉంది. సౌండ్ వచ్చింటే గాడి కూర్చోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడున్న మున్సిపల్ కమిషనర్ నిర్లక్ష్య వైఖరి వల్ల వాళ్ళు చేస్తున్న ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేయమని ఎన్నిసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినా కూడా పక్కన రోడ్లు ఆ పక్కన రోడ్లు కంపేర్ చేసుకుంటే ఇక్కడ చాలా దరిద్రంగా ఉన్న పరిస్థితుల వల్ల మేము కూర్చోవడం జరిగింది. రోడ్డు మీద కూర్చోవడం చాలాసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చారు. వాళ్ళు ఏదైనా డబ్బు ఇస్తే తప్ప పనిచేసే పరిస్థితుల్లో ఈరోజు మున్సిపాలిటీలో మున్సిపల్ కమిషనర్ కానీ ఎంజీఆర్ కానీ ముంగోతన ఏదో దాసం వచ్చారు. చాలామంది మీరు చూడండి అందరూ ఇన్నోవా కార్లు ఫార్చునర్ కార్లలో సాంప్రదం బయట వెళ్ళింది. వాళ్ళు ఎవరైనా మనిషి సామాన్యులు పోతే కూడా తినే పరిస్థితులు ఈరోజు కార్యాలయంలో లేరు. దానివల్ల ఈరోజు కూర్చొని ఇంత దరిద్రమైన ఉద్యోగస్తులు నేను ఎప్పుడు చూడలేదు. మున్సిపాలిటీలో గతంలో కనీసం కొంచెం భయభక్తులు కలిపి పనిచేసేవాళ్ళు ఇప్పుడు వినే పరిస్థితుల్లో లేరు. అందువల్ల నేను ఈ పరిస్థితి నాకు దాపరించింది. రోడ్డు మీద ఈరోజు ధర్నా చేసే పరిస్థితి ఏర్పడింది. లేకపోతే నేను పాలకవర్గంలో ఉండి 15 పార్టీకి పనిచేసి అన్ని సేవలు అందించి ఎలక్షన్స్ నడిపి ఈ స్థాయికి ఎందుకు దిగదారాల్సి వస్తుంది ఒకసారి ఆలోచించండి. చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు చూడండి ఇంతమంది మహిళలు ఇంతమంది దాదాపు 2 గంటల సేపు రోడ్డు మీద ఎండలో కూర్చున్నా కూడా మున్సిపల్ కమిషన్ స్పందించడం లేదు. ఇక్కడ నుంచి దగ్గర దగ్గర 200 మీటర్లు ఉంటారు. ఒక నిమిషం పడతా అతను ఇక్కడ వచ్చుకోవడానికి. దానికి కూడా అతను వాళ్ళు అంటే పార్షియాలిటీగా పనిచేస్తున్నారు. ఓన్లీ పార్షియల్ నాకు మా ఏరియాలో ఉన్నదని మీరు ఈ రోడ్డు వదిలేసి వెళ్ళిపోండి అన్న మాకు రోడ్లు వేస్తాను అంటారు. నేను ఉన్నందువల్లే జరుగుతామని మమ్మల్ని నిందిస్తాను. ఇంకంతకన్నా నీచు ఏం కావాలి.